ప్రతి పక్షికి ఒక గూడు ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు తలదాచుకోవడానికి కనీసం ఒక ఇల్లు కూడా లేకపోవడం ఇది చాలా దురదృష్టకరం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు 2015 జనవరి మాసంలో వరంగల్లో పర్యటిస్తూ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి అవసరమైతే కుర్చేసుకొని కూర్చొని యుద్ధ ప్రాతిపదికన ఇల్లు నిర్మాణం చేస్తా అని, ఆ ఇల్లు నిర్మాణం చేసిన తర్వాత కళ్ళు గూడాలతోనే దావతీయాలని చెప్పి ఆ రోజు ప్రకటించారు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఏళ్ళు గడుస్తున్నా ఆ గుడాలు పాచిపోయినా ఆ కళ్ళు ఆవిరైనా ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా అందించలేదు. తెలంగాణకు రెండవ రాజధాని లాంటి ఈ వరంగల్ నగరంలో 12 లక్షల జనాభా నివసిస్తున్నది. దాంట్లో కనీసం 50,000 మంది పేద ప్రజలకు ఇల్లు లేవు. వాళ్ళు ఏళ్ళ నుండి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ గురించి ఆలోచిస్తూ వేచి చూస్తూ ఉన్నారు. ప్రజలు డిమాండ్ మీద డిమాండ్ చేయగా ఇక్కడ హన్మకొండ బస్టాండ్ సమీపంలో బాలసముద్రం దగ్గర కొన్ని ఇళ్లను నిర్మాణం చేసిండు. న్యూ షాయంపేటలో కొన్ని ఇళ్లను నిర్మాణం చేసిండు. కానీ ఎంత దుర్మార్గం అంటే, ఏళ్ళు గడుస్తున్నా ఆ ఇళ్ళు పూర్తయి శిథిలావస్థకు చేరుకుపోతున్నా కూడా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా పేద ప్రజలకు అందించండి. ఎన్నడ అందిస్తారు? ఇంకా ఇల్లు కట్టినటువంటి ప్రాంతం పక్కనే ప్రజలు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళ గుడిసెలు వీకేసుకొని డేరాలలో ఉంటున్నారు. ఇల్లు లేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఈరోజు లబోదిబోం అంటున్నారు. అయినా కూడా కనీసం కనికరం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు 2018 ఎన్నికల కంటే ముందు ఈ నియోజకవర్గ నాయకులు, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి వినయ్ భాస్కర్ గారు నగర ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఇల్లు లేనటువంటి ప్రతి పేద వ్యక్తికి ఇల్లు కట్టించాలని, అంబేద్కర్ నగర్లో షాయంపేటలో కట్టించినటువంటి ఇళ్లను వెంటనే అర్హులైనటువంటి పేద ప్రజలకు అందించాలని చెప్పి ఈరోజు మరి ప్రభుత్వ చీఫ్ విప్ పశ్చిమ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారికి బహిరంగ లేఖ రాస్తా ఉన్నా. కనీసం ఈ లేఖకు స్పందించైనా పేద ప్రజలకు ఒక భరోసా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానైనా ఈ తెలంగాణ ఉద్యమానికి వెన్నుముకగా నిలిచినటువంటి హనుమకొండ పేద ప్రజలకు, ప్రజానీకానికి ఒక భరోసానివ్వాల్సిందిగా, ఆ సందర్భంగానైనా కట్టినటువంటి ఇళ్లను పేద ప్రజలకు అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.